హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను మీ కృతిక. ఈరోజు మనం విరంచి హాస్పిటల్స్లో ఉన్నాం. డాక్టర్ శ్రీనివాస్ సామవేదం గారు మనతో పాటు ఉన్నారు, క్రిటికల్ కేర్ హెచ్ఓడిఎన్ డైరెక్టర్. నమస్కారం సార్. నమస్కారం డాక్టర్. అసలు బిఎల్ఎస్ అంటే ఏంటి డాక్టర్? దాన్ని ఏ విధంగా పర్ఫామ్ చేయొచ్చు అంటారు? బిఎల్ఎస్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్, అంటే కనీసం మనం జీవితాన్ని సస్టైన్ చేయగలిగిన సమర్థించగలిగిన స్తోమత. ఇప్పుడు వచ్చే జనవరిలో మనకి ఎగ్జిబిషన్ రాబోతుంది, నుమాయిష్. కొన్ని వేల మంది వస్తుంటారు, అందులో ఎవరో వృద్ధులు వచ్చారు, లేకపోతే ఇంకొకరు ఎవరో వచ్చారు, మీరు నడుస్తుంటారు, మీ పక్కనే అతను పడిపోతాడు. అతను పడిపోయినప్పుడు మనం సాధారణంగా చూడడం ఏంటి, ఒక 50 మంది అతని చుట్టూ గుమిగూడి అతని మొహం మీద నీళ్లు చల్లి అతని నోట్లో వేళ్ళు పెట్టి నోరు తెరిచి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ అతనికి ఎటువంటి బెనిఫిట్ చేయవు, అతనికి ఎటువంటి సహకారం అందించవు. సహకారం అందించేది ఏంటి? అతని మెదడుకి రక్తం సరఫరా వస్తుందా లేదా, గుండె కొట్టుకుంటుందా లేదా. సో మెడలో ఉన్న రక్తనాళాన్ని కనుక మీరు చేత్తో తాకి రక్తం సరఫరా లేదు అని కనుక మీకు అనిపిస్తే, చెస్ట్ కంప్రెషన్ అంటే గుండెకి మనం బయట నుండి కంప్రెషన్ ప్రెషర్ ఇచ్చి ఆ గుండెని పంపింగ్ మనం కంటిన్యూ చేసుకొని మెదడుకి రక్తం సరఫరా కంటిన్యూగా పెట్టగలిగింది, మనము అతనికి చేయగలిగిన అత్యుత్తమ సేవ. ఎవరైనా చేయొచ్చా డాక్టర్? ఇది అందరూ నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవడానికి అర్ధ గంట పడుతుంది అంతే. ఓకే. ఇప్పుడు మన దేశంలో మనకున్న జనాభాకి, మనకున్న అంబులెన్సెస్కి, మనకు వచ్చిన ప్రమాదాలకి తారతమ్యం అసలు కంపారిజన్ లేదు. మనం ఇంకొక 100,000 అంబులెన్సులు సిటీలో దింపినా ఇంకా డిమాండ్ పెరుగుతుంది. అవును డాక్టర్. హాస్పిటల్స్లో మీరు చూస్తే మాలాంటి కార్పొరేట్ హాస్పిటలే కానీ అటు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ అంబులెన్స్లో ఎంతమంది పేషెంట్స్ అయితే మనకి అపస్మారక స్థితిలో ఈ ఎమర్జెన్సీ రూమ్కి వస్తున్నారో అంతమంది ఆటోల్లో కూడా వస్తున్నారు. సో మన దేశంలో టాక్సీ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ, బస్ డ్రైవర్స్ కానీ, కూడల్లో ట్రాఫిక్ నియంత్రించే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ కానీ, వీళ్ళు సమాజంలో తిరిగేవాళ్ళు. అట్లాగే మీడియా, మీరు టెలివిజన్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, మీరు సమాజంలో తిరుగుతుంటారు, పెద్ద పెద్ద గ్రూప్స్కి వెళ్తుంటారు, పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్తుంటారు. ఇటువంటి మీరు కనుక ఈ స్కిల్స్ నేర్చుకుంటే, బిఎల్ఎస్ స్కిల్స్ నేర్చుకుంటే, ఒకటి పరిస్థితి ఒకవేళ దురదృష్టవశాత్తు ఎవరైనా అపస్మారక స్థితిలో మీ ముందు పడిపోతే మీరు అతని ప్రాణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. మీడియా వాళ్ళు ఇటువంటివి నేర్చుకుంటే కనుక ఇతరులకి సమాచారం అందించడం మీ ద్వారా సులభం. ఒక డాక్టర్గా మేము చెప్పడం వేరు, ఒక సాధారణ పౌరుడిగా మీరు ఈ విద్యను నేర్చుకున్న వాళ్ళగా మీరు చెప్పడం వేరు. సో ఆటో డ్రైవర్స్ అయితేనేమి, పోలీస్ కానిస్టేబుల్స్ అయితేనేమి, ఇతర వాళ్ళ ఎంప్లాయీస్ అయితేనేమి, మీడియా వాళ్ళు అయితేనేమి, అందరూ ఇది నేర్చుకోవడం అందరికీ మంచిది. సో ఇప్పుడు సపోజ్ మీరు సమ్మర్, ఇప్పుడు వేసవి కాలం వస్తుంది, వేసవి సెలవులకి మీరు గోవాకో లేకపోతే ఇంకొక బీచ్ ఏరియాకి వెళ్తారు, ఆ బీచ్లో ఎవరో మీరు స్విమ్మింగ్ చేసిన వాళ్ళు అపస్మారక స్థితిలో బయటకు తీసుకొచ్చారు, అతనికి ఏం చేయగలం? అంబులెన్స్ రావడానికి అర్ధ గంట పడుతుంది. ఎలాంటి ఐడియా ఉండదు డాక్టర్ చాలా మందికి, మాత్రం ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఈ స్కిల్, ఈ విద్య కనుక మీరు అభ్యసించగలిగితే, అంబులెన్స్కి ఎవరో ఫోన్ చేస్తారు, ఆ అంబులెన్స్ వచ్చేంత వరకు మీరు ఆ మెదడుకి రక్తం సరఫరా కంటిన్యూగా పెట్టడానికి మీరు తోడ్పడగలరు. పాశ్చాత్య దేశాల్లో చూసుకుంటే, అటు ఆస్ట్రేలియా అయితేనేమి, ఇటు ఇంగ్లాండ్లో అయితేనేమి, యుఎస్లో అయితేనేమి, ఇటువంటి వాళ్ళు ఇటువంటి విద్య అందరికీ నేర్పిస్తారు. జనరల్ పబ్లిక్ బిఎల్ఎస్ అన్నది ప్రతి వారికి, ప్రతి ఒక్కరూ ఇది అవేర్నెస్ గానే ఉంటారు కదా డాక్టర్ దీనికి సంబంధించి. అందరూ ఇప్పుడు మీరు విమానంలో ప్రయాణం చేస్తున్నారు, భూమికి 45,000 అడుగుల ఎత్తున విమానం వెళ్తోంది, అక్కడ ఎవరో గుండె ఆగిపోయింది, ఆ ఫ్లైట్లో డాక్టర్ ఎవరు లేరు, ఏం చేస్తారు అప్పుడు? సో ఆ ఫ్లైట్ ల్యాండ్ అయ్యేంత వరకు అక్కడ ఉన్న మనిషిని మీరు సస్టైన్ చేయడానికి, అతని జీవితాన్ని కాపాడడానికి మీరు ఈ బిఎల్ఎస్ నేర్చుకుంటే కనుక మీరు తోడ్పడగలరు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, మళ్ళీ ఈఎంఆర్ఐలో, మళ్ళీ ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో ప్రతి నెల ఇటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. మీరు కనిపెట్టుకొని అటువంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతే మీకు అదొక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఒక మనిషి ప్రాణం నేను కాపాడగలిగాను అన్న సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడు ఆ ఆనందమే వేరు.
కార్డియో పల్మనరీ రీససిటేషన్, కార్డియో గుండె పల్మనరీ ఊపిరితిత్తులు రీససిటేషన్, వాటికి సపోర్ట్ ఇవ్వడం, వాటికి పని చేయనప్పుడు పని చేసే స్తోమత కల్పించడం, అంటే మనం చేతులతో గుండె మీద ప్రెషర్ పెట్టి హార్ట్ కొట్టుకునే హార్ట్ని మనం బయట నుండి కొట్టుకునేలాగా చేయడం సిపిఆర్ అన్నది. దీని ముఖ్యమైన ధ్యేయం ఏంటంటే రక్తం సరఫరా మెదడుకి ఇతర అవయవాలకి కంటిన్యూస్గా పెట్టడం. మెదడు ఒక విచిత్రమైన ప్రకృతి క్రియేషన్. అది ఇతర అవయవాలు లివర్ అయితేనేమి కిడ్నీ అయితేనేమి రక్తం సరఫరా కొద్దిసేపు ఆగిపోయినా సరే 10 నిమిషాల తర్వాత గుండె కొట్టుకోవడం స్టార్ట్ అవుతే ఆ డ్యామేజ్ని మనం రివర్స్ చేయగలం. మెదడులో మనం 4 నిమిషాల తర్వాత ఏమి చేయలేం. ఒకవేళ తర్వాత గుండె కొట్టుకున్నా ఆ మనిషికి మెదడు పనిచేసే స్తోమత కోల్పోతాడు. అతను ఆ మనిషి ఇంకా అతని జీవితాన్ని 100% ఇంకా మంచంలోనే గడపాలి. అంటే డాక్టర్ బ్రతుకుతారు కానీ బ్రతికినంత వరకు జీవచ్ఛవంలా ఉంటారు. అటువంటి పరిస్థితి రాకుండా మీరు ఒక 40% మంది ఆపగలరు. అంటే మళ్ళీ తిరిగి ఏం చేసినా ప్రయోజనం లేదంటారా డాక్టర్? మూత్రపిండాలకు మార్పిడి ఉంది, కాలేయానికి మార్పిడి ఉంది, గుండెకి మార్పిడి ఉంది, జీర్ణకోశానికి మార్పిడి ఉంది, చెయ్యి కట్టయితే మార్పిడి ఉంది, కంటి పూర చెడిపోతే మార్పిడి ఉంది, మెదడుకు మార్పిడి లేదు రాదు. సో ఎందుకంటే డాక్టర్ అంటే సృష్టి యొక్క ఒక అమోఘమైన క్రియేషన్ బ్రెయిన్. ఎవరిది కూడా మనం పెట్టలేమా డాక్టర్? అంటే కొన్ని సినిమాల్లో చూడడం జరిగింది కదా డాక్టర్, అది అటువంటివి సినిమాల్లో జరుగుతాయి, వాస్తవంలో జరగవు. ఓకే, అది నిజంలో నిజంగా అయితే జరగవు. అలాంటివి కాని పని అంటారు. అటువంటి ఏదో జరుగుతుందన్న ఆశతో మాత్రం మీరు ఉండకండి. ఓకే, అంటే ఇప్పుడు చూస్తే అంటే కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది. అంటే తల కూడా తీసి వేరే తల పెట్టడం అనేది కూడా విన్నాం కదా డాక్టర్, ఒక సర్జరీ. నాకు తెలిసినట్టు వినాయకుడి తర్వాత ఎవరికి అవ్వలేదు, వినాయకుడికి అయ్యింది, ఆ తర్వాత ఎవరికి అవ్వలేదు, అవుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు. అంటే అంతకుముందు చాలా ఒక వీడియో వైరల్ అయింది కదా డాక్టర్, అక్కడ ఫారిన్ కంట్రీలో ఒక డాక్టర్ 24 అవర్స్ 48 అవర్స్ ఫ్రీజ్ చేయడము, తర్వాత వేరే అతని తలకై తీసుకొని తల మార్చడం కాదండి, అది ఫేస్ ట్రాన్స్ప్లాంట్. అంటే ఒక మనిషికి ఫేస్ గనక పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఏదైనా ఇంజురీ వలన కానీ వేరే జబ్బు వలన కానీ ఓ చనిపోయిన మనిషి యొక్క ముఖ ఇది అది ఫేస్ అది మాత్రం చేయగలం. కానీ అంటే ఒకతను అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, సో తనకు కంప్లీట్గా అలానే ఉన్నారు కాబట్టి ఒక మంచి పర్సన్కి ఇలా చేయడం అనేది చాలా స్ప్రెడ్ అయింది అప్పుడు. ఒక అభిప్రాయం ప్రకారం ఫోటోషాప్తో పాసిబుల్ అది, మెడికల్ సైన్స్తో పాసిబుల్ అవ్వదు. ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్ ఎలాగుంటుందని మనం చెప్పలేమండి, ఫ్యూచర్ ఎలాగుంటుంది అని మనం చెప్పలేము. ఫేస్ ట్రాన్స్ప్లాంట్ వస్తుందని ఎవరు అనుకోలేదు, ఇప్పుడు వచ్చింది. అవును, మేబీ వస్తుంది, ఆ వచ్చేప్పటికి మనం ఉంటామా లేదా మనకు తెలియదు. ఓకే, సో గత వచ్చే 40 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ వచ్చే 10 సంవత్సరాల్లో మాత్రం మెదడు మార్పిడి వస్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు. కాకపోతే కృత్రిమంగా ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ పెట్టి దాంట్లో స్టిమ్యులేట్ చేసి ఉన్న బ్రెయిన్ని ఫంక్షన్ చేసే ఎబిలిటీ వచ్చింది ఇప్పుడు, కొన్ని సెంటర్స్లో చేస్తున్నారు. కానీ అది మార్పిడి కాదు, అది మనిషి స్వాభావికమైన మెదడుతో పనిచేసే శక్తి కాదు, అతని స్వభావం కాదు. తిండి తినగలడు, రాయగలడు, ఆలోచించలేడు, మాట్లాడలేడు. ఓకే, అదో జీవితం కాదు.